TTD పాలకమండలి సభ్యుల నియమకం మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి కారణాలేంటి? సీఎం జగన్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వైసీపీ సర్కార్కు తలనొప్పిగా మారిందా? అసలు టీటీడీ పాలకమండలిలో ఎంతమందికి చోటు దక్కనుంది? టీటీడీ పాలకమండలి క్రేజ్ అంతా ఇంతా కాదు. టీటీడీ బోర్డులో పదవిని దక్కించుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రముఖులు చేయని ప్రయత్నం ఉండదు. రాజకీయ నాయకులే కాదు, మఠాధిపతులు, పీఠాధిపతులు కూడా తమ అనుచరులకు బోర్డులో పదవులు ఇప్పించేందుకు పోటీ పడుతుంటారు. గతంలో టీటీడీ పాలక మండలిలో 18 మంది సభ్యులు ఉండేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం తొలిసారిగా మొత్తం 36 సభ్యులతో జంబో పాలక మండలిని నియమించింది. చైర్మన్తో పాటు 24 మంది సభ్యులు, 4 ఎక్సఫ్షియో సభ్యులు, 7 ప్రత్యేక ఆహ్వానితులుగా 2 ఏళ్ల కాలపరిమితితో పాలక మండలిని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల 2 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో మరోసారి టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డికే బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కొత్త పాలక మండలి చైర్మన్గా తిరిగి వైవీ సుబ్బారెడ్డిని నియమించడంతో సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు మాత్రమే టీటీడీ బోర్డులో సభ్యత్వం ఉండేది. ఈసారి ఢిల్లీ వరకు విస్తరించింది. పాలక మండలి సభ్యత్వం కోసం ఆశావహులు చాలామంది పోటీ పడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. తమకు బోర్డులో సభ్యత్వం ఇవ్వాలని ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో సంఖ్యను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి మొత్తంగా 45 నుంచి 55 వరకు సభ్యుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకం కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వానికి తీవ్రమైన పోటీ కారణంగా పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పాలక మండలి సభ్యత్వ నియామక ప్రక్రియను కొన్ని రోజులు వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫారసులు వచ్చినట్టు సమాచారం. అయితే ఏపీ మంత్రుల బంధువులు, వైసీపీ కీలక నేతలు, సీఎం జగన్ సన్నిహితులు, బడా పారిశ్రామికవేత్తలు సిఫారసు చేసిన వారి సంఖ్య దాదాపు 80 మందికి చేరిందని టీటీడీ అధికారుల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈసారి టీటీడీ పాలక మండలిలో 50 నుంచి 60 మంది వరకు సభ్యుల నియామకం ఉంటుందనే ప్రచారము జరుగుతోంది. మరి టీటీడీ పాలక మండలి డబుల్ జెంబోలో ఎంతమందికి స్థానం దక్కుతుందా అనేది వేచి చూడాలి.